నీళ్ళ
తుడిచితే దిగున కడితే ఎవరు సముద్రం నీళ్ళు వచ్చేస్తాయి. అయితే ఆ నీళ్ళు సముద్రంలో పోతారా? సముద్రం వెళ్ళిపోతుంది డైరెక్ట్గా. వీళ్ళు డిజైన్ చేసేది ఎలాగంటే పైన నుంచి వచ్చే నీళ్ళన్నీ ఒక స్టేజ్ వరకు ఆపుతారు. ఇప్పుడు మన కోవిడ్ ఉంది అప్పుడు కోవిడ్ నీళ్ళు పడతాం ఎవరు పట్టగలవు దాంతో ఇంకో లెక్కగా దాని తల వరకు పడతాం. దాన్ని మించిపోయి నీళ్ళు ఏం చేస్తావు? కింద పోతాం. దాన్ని ఏం చేస్తావు? అక్కడ పొడుగు అయింది కాబట్టి ఆ పొడుగు నీళ్ళు ఏం చేస్తావు? కాలంలో పెడతాం వేస్ట్ ఆడ పడకుండా. అలాగే ప్రాజెక్టులు కూడా అలాగే ఉంటాయి. ప్రతి దానికి ఏంటంటే ఏదైనా సముద్రం మళ్ళీ కలుసుకోవాల్సింది ఎప్పుడైనా. అందుకని దాని ఊరు స్టాక్ చేసి మిగతా నీళ్ళు వదిలేస్తారు. నాగార్జున సాగర్ కానీ ఏదైనా సరే దాని మట్టాన్ని నీళ్ళు ఉంచుతారు అన్నమాట. వాళ్ళకు లెక్క ఉంటుంది ఈ సంవత్సరం వచ్చిన నీళ్ళు ఇన్ని రోజులు వస్తాయి దీనికి ఇలా అప్రాధం వాళ్ళు వదలాలి అని దాని పక్కన మీటింగ్ చేస్తాం. అదే మనం కొంచెం అప్పుడు ప్లాన్ చేసుకుంటే కొద్దిగా బెటర్ కావాలి. తక్కువ వద్దు తక్కువ ఇంకా పై నుంచి నీళ్ళు వస్తున్నాయి కదా. ఇగో పైనుంచి రాకపోతే నువ్వు ఆపుతారు. నీకు కంటిన్యూగా నీళ్ళు వస్తున్నాయి అనుకో వదిలేస్తాను మొత్తం. ఇప్పుడు ఏదో డ్యామ్ కూడా ఏదో ప్రాబ్లం గా ఉంది. ఏదో మొన్న ఏదో బోట్లో గుద్దుకున్నాయంట. పిల్లలు గుద్దుకున్నాయి. ఊరున్నంత మాత్రం ఏం కదిలేదు అంత సామాన్యం. కానీ కాకపోతే ఇంకో డ్యామ్ కట్టుకుంటే మంచిది సేఫ్టీ కోసం. కడతాము చేస్తాము అనుకో అక్కడ కడితే వాళ్ళకి మంచిది. ఇంకైనా సేఫ్గా కొంచెం ఇబ్బంది లేకుండా ఇవ్వాలి. ఈ సంవత్సరం కూడా కొంచెం ఇబ్బంది పడుతుంది విజయవాడలు. నాకు అది పంట వచ్చింది నిన్న అంతమంది పాపం కుట్టి వాటర్ అన్నీ ఇచ్చారు చాలా మంది వాటర్ బాటిల్. నేను పోయిన అపార్ట్మెంట్ వాళ్ళు కూడా బిస్కెట్ ప్యాకెట్లు వాటర్ బాటిల్స్ నాలుగైదు బస్తాలు తెచ్చి పంచారు. పక్కనే మేము పోయిన కాలనీ అదే అపార్ట్మెంట్ ఉన్నాయి. అదే అంటది దేవుడు దేవుళ్ళు ఎంత కూడా హెల్ప్ చేస్తున్నా చాలా. ఎమ్మెల్యే కూడా ఒక రోజు ఏమో 30,000 ముడుచుకుని పోయాడు మొన్న. తర్వాత నిన్న కాక మొన్న మళ్ళీ 40,000 మందికి ఉండించుకొని ఆర్డర్ మీద మన టాటా మీద పంచుతున్నారు. 10 మంది టాటా ఏసీలు చిన్న ఆటోలు అవి పంచుతున్నారు. నాకు బాగా అనిపించింది అసలు వాళ్ళ ఆ రకంగా మార్పుల్లో ఇబ్బంది పడి అంతే కదా. అన్నిటికీ ఇబ్బంది కదా. ఇంటికి ఆల్మోస్ట్ పావులు కొన్ని నెలల పావులు కూడా పెరిగాను. పావులు కూడా వచ్చినాయి అంతే వస్తాయి నేలతో పాటు రైతులు వాళ్ళకి నాలుగు వేసి నాలుగు వేసి దూరం కాదు ఎదుపు రైతు లేదు. మన వాళ్ళకి తీరిగిన తర్వాత అన్న మటుకు వాళ్ళు చెప్పడం అయితే వాళ్ళ ఇంట్లో రాలేదండి. మన ఫ్రెండ్ ఉన్నాడు కదా వాళ్ళని అసలు మాకు ఏం తెలియదు తలుపు తీసుకున్నాము బయట వర్షం పని అది నిలబడవు నీళ్ళు అదే డౌన్ అది కాక అది దిగింది కూడా అటు అది తాగడం అన్నమాట. వెళ్ళి దిగింది అదే చూస్తే 5 అడుగులు 4 అడుగులు అయిపోతే ఆటోమేటిక్ ఇంట్లోకి నాకు నీళ్ళు వచ్చేసినట్టే. కొంచెం ఇంట్లో ఉన్నాడు కానీ ఇబ్బంది లేదు. కానీ ఇప్పుడు నేల పాత ఇల్లు అప్పుడు ముందు గవర్నమెంట్ కట్టేది పాత ఇల్లు అది అపార్ట్మెంట్ కడతారు కదా అవి అన్నమాట. అది మొత్తం డౌన్ అంటే ఇప్పుడు ఇల్లు ఉంది డౌన్ లో వర్షం వస్తే ఏముంది మునిగిపోద్ది కదా. అది అది పరిస్థితి అలాగా కానీ అది